గంచేడ గురుమూర్తి 56వ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గాజువాక ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అభిమానులు బంధుమిత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు. గంచేడ గురుమూర్తి వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు మరియు ఎస్సీ అండ్ ఎస్టీ గాజువాక అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా అనేక సేవలు అందించుకే కారణంగా ఆయనకి సన్మానం చేయమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ అండ్ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు కులపాల రాజారావు, సెక్రటరీ వనజాక్షి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆ సహాయానికి తృప్తిగా అభిమానిస్తారు తప్ప వాళ్ళు వచ్చినటువంటి గతలందరూ ఉన్నారు. దానికి ఈరోజు వరకు చాలామంది ఎమ్మెల్యేలతో తిరిగారు. కానీ ఏ నాటకు ఎవరు పరిస్థితుల్లో అభిమానం మనం సంపాదించుకోవాలి తప్ప అభిమానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి రాకూడదనే ఒక ఆలోచనతో మన అందరూ కూడా పని చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుల తమ్ముడు ఏదైనా చెప్తాడు, అందరూ చెప్తాడు, బాగా చెప్తాడు, ఉత్తమ వాకింగ్ చెప్తాడు, అన్ని చెప్తాడు. కానీ ఇద్దరు వైపులు అటువంటి అక్కడ ఉన్న నా ఇంటి పక్కనే ఉంటారు. కానీ మంచి ఇద్దరు కూడా తప్పన మంచి వర్తకుగా చేస్తూ మంచి తృప్తిని ఇచ్చినటువంటి వ్యక్తులు. అలాగే తమ్ముడు కూడా ఇక్కడ, ఎందుకంటే లారు కూడా నాదే మా షాప్లోనే పనిచేస్తుంది, మా కుటుంబ సభ్యులు కానీ తమ్ముడు రాయి కానీ మొత్తం వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు. కానీ మొత్తం ఎవరైనా ఇక ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు సమయం ఏ ఆఫీస్ నాకు కనిపిస్తున్నాడు మనకి. సభాధ్యక్షులు, సోదరులు, మరి వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి అనంతరామ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బాబా మా చెల్లి ప్రకాష్ గారు, రవణమ్మ గారు, తమ్ముడు రమేష్, మా పండు, మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు రావణ్ గారు కానివ్వండి, తమ్ముడు కనుగారు కానివ్వండి, మొత్తం రాజ్ అందరూ కూడా పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి మా కార్యవర్గం నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షుడు సోదరు తమ్ముడు రాజారావు గారు, ప్రధాన కార్యదర్శి అనజాకి గారు, మా తమ్ముడు మరి నాతో పాటు పనిచేస్తూ మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి మరి యలబిల్లి వెంకటరమణ గారు, మనుషులు అనేటువంటి గౌరవం మాకు నాకు ఉందని చెప్పేసి వెంకట ఆనంద వాళ్ళ మనుషులు వ్యవసాయ స్థానం సంపాదించారనేటువంటి ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన అయితే మాత్రం లేదని చెప్పేసి నేను బాబా ప్రకాష్కి, మా చిన్న రవణం గారికి, తర్వాత రమేష్కి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి అనంతరావు గారు గారికి కానీ తొమ్మిది అందరికీ కూడా మా ఎస్ఎస్సి కమిటీ వాళ్ళకి అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు అనుకున్నటువంటి చెప్పారు.